బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసుకుంటోంది. నవరత్నాలు సీఎం జగన్ హామీల అమలుకు పెద్దపీట వేసే దిశగా కసరత్తును ముమ్మరం చేశారు అధికారులు. ప్రస్తుతం అవుతున్న ఖర్చు కాకుండా కొత్త ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే సుమారు 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేస్తోంది సర్కార్. వచ్చే నెల 2వ వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జగన్ సర్కార్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లోనే సుమారు 10కి పైగా అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంది జగన్ సర్కార్. వీటిల్లో దాదాపు అన్ని అంశాలు ఆర్థికపరమైన వ్యవహారాలని చెప్పచ్చు. దీంతో శాఖల వారి కసరత్తు జరుగుతున్న సందర్భంలో అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయట. అయితే నవరత్నాలు మేనిఫెస్టో అమలు విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉండడంతో వాటికి ఏ విధంగా నిధులు సమకూర్చాలనే అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తల్లో పట్టుకుని కూర్చుంటున్నారు. ఈ క్రమంలో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న బిల్లులు కావచ్చు, ఇతరత్రా ఖర్చులను చాలా వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక అంచనాల మేరకు ప్రభుత్వం రోజువారీ ఖర్చులు గత స్కీములకు అదనంగా నవరత్నాలు అమలు చేయాలంటే కనీసం 50,000 కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులు వేసిన లెక్కల ప్రకారం రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలంటే గతంలో చేసిన అన్నదాత సుఖీభవ స్కీమ్కు సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ స్థానంలో రైతు భరోసా వచ్చింది కాబట్టి గతానికంటే ఎక్కువగా మరో 9,000 కోట్ల రూపాయల మేర అవసరం పడుతుందనేది ఓ అంచనా. అలాగే ఉద్యోగ వర్గాలకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి 6,722 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. ఇక అమ్మఒడికి 5,450 కోట్ల మేర ఖర్చు అవుతుందనేది మరో అంచనా. ఇదంతా కలుపుకుంటే సుమారు 22,000 కోట్ల రూపాయల మేర అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ పథకం కింద ఏ తల్లి అయినా కూడా తమ బిడ్డని బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. పిల్లల్ని బడికి పంపించండి, ఖచ్చితంగా మరి 15,000 రూపాయలు ఇస్తామన్నాం. ఏదేమైనప్పటికీ పెద్దపీట ఖచ్చితంగా ప్రధానమైన అంశము, ప్రధానంగా ప్రభుత్వ బడుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం. మిగతా విషయాలు మాత్రం చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ బడులు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా మేము 6 నెలల కాలం సమయం ఉంది. ఎందుకంటే జనవరి 26 మరి గణతంత్ర దినోత్సవం 2020 ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం కాబట్టి. ఇక ఇతర పథకాలకు కొత్త సర్కార్ తీసుకున్న నిర్ణయాల మేరకు బడ్జెట్ కేటాయింపుల విషయానికొస్తే ఆరోగ్యశ్రీ మెరుగుకు 1,400 కోట్ల రూపాయలు, హోంగార్డుల జీతాల పెంపు భారం 135 కోట్ల రూపాయలు, బ్యాగ్స్లో రేషన్ సరఫరా చేసేందుకు అదనంగా 254 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా. అంగన్వాడీ ఆయాలకు వేతనం పెంపు భారం సుమారు 149 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనాన్ని అడ్డుకునేందుకు 59 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం సుమారు 820 కోట్ల రూపాయల మేర బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. మరోవైపు పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న స్కూళ్ల పరిస్థితి ఏంటి, అభివృద్ధి చేశాక స్కూళ్ల పరిస్థితి ఏంటనే దానిపై ఫోటోలు తీసి మరీ నిరూపిస్తామంటున్నారు జగన్. ఈ మేరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలంటే సుమారు 1,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇక ఆశా వర్కర్ల జీతాలను పెంచడం వల్ల సర్కార్ ఖజానాపై 422 కోట్ల రూపాయల మేర భారం పడనుంది. ఇక వడ్డీ లేని పంట రుణాలు, పంటల బీమా నిమిత్తం రైతులకు ఉచిత ప్రీమియం వంటి వాటి కింద సుమారు 5,700 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లెక్కలేస్తోంది ఆర్థిక శాఖ. ఇక రైతుకు ఉచితంగా బోర్వెల్స్ నిమిత్తం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే మార్కెట్ స్థిరీకరణ నిధి నిమిత్తం సుమారు 3,000 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టాల్సి వస్తుందనేది అంచనా. వ్యవసాయ శాఖ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రైతు భరోసా కార్యక్రమానికి ఈ మధ్యనే ఆయన శ్రీకారం చుట్టారు. దాన్ని ఇప్పటికే ప్రకటన జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రతిపాదనల్ని మేము ఆర్థిక శాఖకి పంపిస్తూ తొలి ఫైల్ మీద సంతకం పెట్టాం. ప్రతి రైతుకి 12,500 రూపాయలు వచ్చే విధంగా ఈ పథకం ఉంటుంది. కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఇవి కాకుండా వివిధ వర్గాలను ఆకట్టుకునేలా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. పాడి రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా పాలసేకరణ ధరను పెంచింది. లీటర్కు 4 రూపాయలు పెంచుతూ పాలసేకరణ ధరను పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల సుమారు 536 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయని భావిస్తున్నారు. మరోవైపు క్షీరకులు, రజకులు, టైలర్లకు అందించే ఆర్థిక రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని నిర్ణయించింది జగన్ సర్కార్. మరోవైపు హోంగార్డుల వేతనం పెంపు భారం సుమారు 135 కోట్ల రూపాయలు ఉండబోతోంది. మరో హాకర్స్కి వడ్డీ లేని రుణం అందివ్వడం ద్వారా
11,90 కోట్ల మేర భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేస్తోంది సర్కార్. ఇవి కాకుండా పింఛన్ల పెంపు భారం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల భారం, ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచితంగా వడ్డీ లేని రుణాల భారం మొత్తంగా కలిపి 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది సర్కార్. ఇక ప్రభుత్వం ఆర్టీసీ విలీనానికి సంబంధించి సుమారు 1,000 కోట్లు ఖర్చు అవుతుందని మరో అంచనా. ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా చాలా చిన్న చితక ఖర్చులన్నింటినీ లెక్కిస్తే అదనంగా 50 వేల కోట్ల రూపాయల మేర ఖర్చు పెడితే ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు జరపాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు.